పశ్చిమ బెంగాల్ రాజకీయం రసవత్రంగా మారుతోంది. మమతా బెనర్జీ ఒకవైపు కత్తులు నూరుతుంటే మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సమరనాదం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు మించి ఈసారి బెంగాల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుస్తామని శపథం చేస్తున్నారు. కమలం దూకుడుతో మమతలో నిజంగా బెంగ మొదలైందా? మోదీ దళాన్ని ఎదుర్కోవడానికి దీదీ ఎలాంటి అస్త్రాలు సంధిస్తున్నారు? లోక్సభ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి సింహాసనం అధిష్ఠించిన మమతా బెనర్జీ ఒకవైపు, అదే కమ్యూనిస్టుల స్థానంలో ప్రతిపక్షమై కత్తి తిప్పుతున్న నరేంద్ర మోడీ సైన్యం మరోవైపు. పశ్చిమ బెంగాల్ లోక్సభ పోరు ఈ ఇద్దరి మధ్య కేంద్రీకృతమయ్యిందే. 2014 నుంచి కొంచెం కొంచెంగా పాగావేస్తూ 2019లో ఎవ్వరూ ఊహించని విధంగా 40% ఓట్లతో చెలరేగిన కాషాయ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలను కొల్లగొట్టాలని రకరకాల వ్యూహాలు పట్టాలెక్కిస్తోంది. కొన్నాళ్ల నుంచి మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోడీగా బెంగాల్లో ప్రొజెక్ట్ అవుతోంది. అటు వామపక్షాలు, కాంగ్రెస్లు సైతం రెడీ అంటున్నాయి. దీంతో ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం లోక్సభ స్థానాలు 42. 2019 ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 22. బీజేపీ విజయం సాధించిన స్థానాలు 18. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ ఎన్ని స్థానాలు సాధించడం బెంగాల్లో ఓ సంచలనం. వామపక్ష కూటమి ఒక్క స్థానం కూడా గెలవలేదు. తృణమూల్ కాంగ్రెస్కు 43.7% ఓటు షేర్ దక్కితే బీజేపీకి పోలైన ఓట్లు 40.6%. 2014 ఎన్నికలతో పోల్చితే 16 సీట్లు పెరగడమే కాదు, ఏకంగా 22% ఓటు షేర్ కూడా పెరిగింది. అంటే కమ్యూనిస్టుల కంచుకోటను కాషాయ దళం బద్దలు కొట్టడమే కాదు, వారిని పూర్తిగా రీప్లేస్ చేసినట్టయింది. తూర్పు భారతంలో అతిపెద్ద రాష్ట్రంలో కొత్తగా పాగా వేయగలిగింది భారతీయ జనతా పార్టీ. ఇండియా కూటమి అంటూ మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఎంత హడావిడి చేసినా పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 పార్టీలు జతకట్టలేకపోయాయి. కేరళలో ప్రత్యర్థులుగా తలపడుతున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు పశ్చిమ బెంగాల్లో మాత్రం సెక్యులర్ డెమోక్రటిక్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. సిపిఎం 23 స్థానాల్లో బరిలోకి దిగితే కాంగ్రెస్ 12 సీట్లలో పోటీ చేస్తోంది. ఆర్ఎస్పీ 3 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ మాత్రం 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. గతెన్నికల జోష్తో బీజేపీ సైతం అన్ని స్థానాలకు సింగిల్ గానే రంగంలోకి దిగుతోంది. అటు బీఎస్పీ 5 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎంఐఎం 4 సీట్లకు సయ్యంటోంది. సీఎం మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిపక్ష కూటమిలో పలుకుబడి పెరగాలంటే సీట్లే ముఖ్యమని భావిస్తూ అత్యధిక ఎంపీ సీట్లతో గెలిచేందుకు చెమటోడుస్తున్నారు. కానీ వాడవాడలకు విస్తరిస్తున్న కాషాయ దళం దూకుడు పట్ల మమతలో బెంగ పెరుగుతోంది. 2014తో పోల్చితే 2019 లోక్సభ ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించింది బీజేపీ. 2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో టీఎంసీ 215 సీట్లలో గెలిస్తే బీజేపీ 77 స్థానాల్లో గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలిచిన బీజేపీకి వాటికి అదనంగా ఏకంగా 74 సీట్లు పెంచుకుని 77 స్థానాలతో ప్రతిపక్షమై కూర్చుంది. కాంగ్రెస్, సిపిఎంలు అసలు ఖాతానే తెరవలేదు. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ గణనీయమైన సీట్లు సాధిస్తే మరో 2 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార పక్షమై కూర్చుంటుందన్న కంగారు మమతను కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బలం పుంజుకోకుండా అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు మమత. ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఐటీలను ప్రయోగిస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సందేశ్ ఖాళీ ఘటన మమతను టెన్షన్ పెట్టిస్తోంది. టీఎంసీ నేత షాజహాన్ షేక్ కొందరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం రచ్చ రాజేసింది. ఈ ఘటనపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయని బీజేపీ లెక్కలేస్తోంది. సొంత పార్టీ నేతపై చర్యలు తీసుకోవడంలో మమత సర్కార్ జాప్యం చేసిందని కాంగ్రెస్, లెఫ్ట్లు కూడా విమర్శనాస్త్రాలు సంధించాయి. సందేశ్ ఖాళీ ప్రాంతం వచ్చే బషీర్హట్ లోక్సభ నియోజకవర్గంలో వేధింపులకు ఎదురు తిరిగి షాజహాన్ షేక్ పై కేసు పెట్టిన రేఖా పాత్రను బరిలోకి దింపింది బీజేపీ. మోడీ కావాలా, మమత కావాలా అంటూ బీజేపీ నినాదాలిస్తోంది. సామాజిక సమీకరణాలు కూడా పక్కాగా వేస్తోంది. బెంగాల్లో ఉన్నత స్థాయి వర్గమైన భద్రలోకులు నరేంద్ర మోడీకి మద్దతుగా నిలుస్తున్నారు. అటు పౌరసత్వ చట్ట సవరణ తమకు అనుకూలిస్తుందని బీజేపీ లెక్కలేస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సీఏఏ చట్టం సారాంశం. ఇందులో ముస్లింలకు మాత్రం అవకాశం కల్పించలేదు. బెంగాల్లో ఉన్న హిందూ వర్గానికి చెందిన మతువాళ్లకు సిటిజన్షిప్ రానుందే. దీంతో వారి మద్దతంతా తమకు లభిస్తుందన్నది బీజేపీ భావన. పశ్చిమ బెంగాల్లో దాదాపు 9 నియోజకవర్గాల్లో మతువాలు గెలుపోటములను ప్రభావితం చేయగలరని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ ను దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టులు కాలపరీక్ష ఎదుర్కొంటున్నారు. వరుసగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో తీసికట్టుగా మారుతున్నారు. ఒకప్పటి కంచుకోటలో ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. 2004లో లెఫ్ట్ కు లోక్సభలో 59 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్లోని సిపిఎం 26 సీట్లలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో లెఫ్ట్ మొత్తం 35 MP సీట్లను కైవసం చేసుకుంది. కేంద్రంలో యూపీఏ సర్కారుకు మద్దతిచ్చింది. మమతా బెనర్జీ దెబ్బతో 2006 నుంచే బెంగాల్లో వామపక్షాలకు కష్టకాలం మొదలయ్యింది. ఆ సంవత్సరం 37% ఉన్న ఓటు షేరు క్రమంగా దిగజారుతోంది. మోడీ దూకుడుకు ఎలాంటి అడ్డుకట్ట వేయాలో అర్థం కాక వామపక్ష పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీఎంసీ వర్సెస్ బీజేపీగా బెంగాల్ దంగల్ బలపడుతోంది. వామపక్షాలు కాంగ్రెస్లు సత్తా చాటమంటున్నాయి. ఈసారి బెంగాల్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్నది ఉత్కంఠగా మారిందే.